ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందని, దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు వైఖరి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయన్న ఆయన, ఈ దాడులను ఆపాలని ఏనాడు చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసు వ్యవస్థ సలాం చేస్తూ ఉంది. అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది, బాధితులు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టించే సంస్కృతిని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. కూటమి ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లాగా ఒక ప్రక్క ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, మీడియా ప్రతినిధుల ఇళ్ళకెళ్ళి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు, చివరికి అధికారులు చొక్కాలు కూడా పట్టుకొని భయపెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించిందంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థమవుతా ఉంది. ఎందుకంటే వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తాం. న్యాయం ధర్మం అనేది మరచి రాజకీయ కోణాన్నే ఎంచుకున్న రాజకీయ నాయకుడుగా చంద్రబాబు ఉండటం వల్లనే ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి బాధపడతా ఉన్నా. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసు వ్యవస్థ